హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఎలక్ట్రానిక్ చోక్ తీసుకురావడం జరిగింది. ఏ విధంగా మార్చాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ ట్యూబ్లైట్ సెట్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది కదా. మనకి పాత ట్యూబ్లైట్ సెట్ తీసేటప్పుడు మనకి కాస్త వైర్ల నుంచి కట్ చేసుకోవాలి. మనం ఈ చెవులు సైడ్ హాలర్స్ అంటారు, చెవులు అంటారు, వీటిలో నుంచి మనం మారుద్దాం కదా అని చెప్పేసి వైర్లు ఇక్కడ ఓడ తీయకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం ఉంచి కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా బిగించే చౌకను బిగించడం తేలిగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా మనకి రావటం జరుగుతుంది. ఈ చౌక వచ్చేటప్పటికి మనకి 150 రూపాయల లోపే వస్తుంది. 150 రూపాయల లోపే అందుబాటులో ఉంది. ఈ చౌక తెచ్చుకొని మనం చక్కగా ఈ విధంగా ఉంటుందన్నమాట. అనేక కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. మనకి ఇలా 4 వైర్లు రావటం జరుగుతుంది ట్యూబ్లైట్ సెట్కి. ఇలా చౌక 4 వైర్లు, 4 వైర్లో రెండు ఒక కలర్లో ఉంటాయి, రెండు ఒక కలర్లో ఉంటాయి. ఈ రెండు వైర్లు ఒక జాన పొడుగుతో ఒక సైడ్ రావడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు కనెక్షన్లు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా బిగించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఆల్రెడీ ఎలక్ట్రీషియన్కి తెలుసు, కాకపోతే ఏంటంటే ఉపయోగపడుతుంది ఎవరొకరికి. కాస్త జూనియర్స్ మార్చుకోవాలనుకున్న వాళ్ళకి కాస్త ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో సింపుల్గా మార్చుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ చౌకులు వచ్చేటప్పటికి మనకి అతి సునాయాసంగా మార్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా వైర్లు ఉంటాయి. అంటే రెండు వైర్లు ఎలా ఉంటాయి, ఇటు వచ్చే 4 వైర్లు, రెండు కలర్ ఒక వైర్లు, రెండు కలర్ ఒక వైర్లు ఉంటాయి. ఉన్నప్పుడు ఎలా కలెక్షన్ ఇవ్వాలి అనే విషయాన్ని ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా మనం ట్యూబ్లైట్ సెట్కి వచ్చేటప్పటికి చౌక్ని చూస్తున్నారు కదా ఈ విధంగా బిగించుకోవాలి. బిగించుకునేటప్పుడు ఇక్కడ హోల్స్ కనుక ఖాయం అవ్వకపోతే మళ్ళీ ఒక మేకు పెట్టి మీరు కొడితే అక్కడ మీకు ఈ ఖాయమయ్యేటట్టుగా హోల్స్ అనేది పడతాయి. అంటే మీకు చౌకను బట్టి కొన్ని చౌకలు ఖాయం అవ్వకపోవచ్చు, అంటే వాటి సైజుని బట్టి. ఈ స్క్రూలు, ఈ వచ్చేదలకి స్విచ్ స్క్రూలు, వీటి స్క్రూలు గబాల పడిపోయినా పోయినా కానీ మీకు స్విచ్ స్క్రూలు అంటే ఇస్తారు. ఈ విధంగా ఉంటే చక్కగా ఆపోజిట్ అయ్యండి, అంటే కార్నర్ కార్నర్గా ఉండే విధంగా ఆపోజిట్ వేసుకొని చక్కగా ఈ విధంగా బిగించుకుంటే పెద్ద బురువే ఉండదు కాబట్టి ఆపోజిట్ వేసుకుని చాలు. 4 వేయాల్సిన పని ఏం లేదు. తెచ్చుకునేటప్పుడు మాత్రం స్విచ్ స్క్రూలను అడిగి 4 తెచ్చుకోండి. గబాలు కింద పడిపోయినా కానీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మళ్ళీ గబాలు చేతి కింద అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా అయితే ఇక్కడ హోల్స్ ఖాయం అవుతున్నాయి. గమనిస్తే మీరు సేమ్ అయ్యే హోల్స్ అనేది ఖాయం అవటం జరుగుతుంది. అంటే ప్రత్యేకించి మనకి కంగారు పడాల్సిన పని ఏం లేదు, సేమ్ హోల్స్లో ఖాయం అవుతున్నాయి అన్నమాట బెజ్జాలు. కొన్ని సందర్భాలు ఏంటంటే ఖాయం కావు, అలాంటి సందర్భాల్లో మళ్ళీ హోల్స్ అనేది కొట్టుకోవాలి. అయితే చాలా ఈజీగా కలెక్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనకి గోడకు బిగించుకునేటప్పుడు కూడా మనం స్క్రూలు వేసుకుంటే, తీగ మేకలు కాకుండా మరమేకలు బిగించుకుంటే అతి సునాయాసంగా ఓడ తీసుకొని మార్చుకోవచ్చు. అంటే ఈ ఈ మనకు చక్కగా డేట్ వేసి ఇస్తారు కనుక 1 సంవత్సరం గ్యారంటీ వస్తుంది, పోయిన ఇబ్బంది లేదు. ఇలా మనకి ఉన్నాయి కదా 2 వైర్లు, ఇటు సైడ్కి పెట్టాం. అంటే ఇటుకి సప్లై ఇవ్వాలన్నమాట. అంటే ఒకటి ఫేస్ న్యూట్రల్, అంటే కంట్రోల్ అనాలి. స్విచ్ నుంచి వచ్చిన వైర్లలో ఉంటాయి కదా 2 వైర్లు ఇటుకి ఇచ్చేయాలి. మనకి ఒకటి స్విచ్ నుంచి వచ్చింది, ఒకటి న్యూట్రల్, అంటే 2 వైర్లు ఇటు కలెక్షన్ ఇస్తే వెలుగుతుంది. సరే, ఇవి కూడా ఇటు కిందకి పెట్టేసేద్దాం. బద్ద గోడ కొడతాం కంటే వెనక వచ్చేస్తాయి అనమాట కలెక్షన్ వైర్లు. అలాగే సెట్ చేసుకునే పని అయితే, లేదు బయట నుంచి ఇచ్చే పని అయితే మీరు బయట నుంచి ఈ వైర్లు బయట నుంచి తీసుకోండి. ఈ 4 వైర్లు ఉన్నాయి కదా, ఈ 4 వైర్లు ఏం చేస్తారంటే ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి తీసుకున్న తర్వాత 4 వైర్లు, ఈ 2 కలర్స్ ఒక సైడ్ అన్నమాట. 2 కలర్లు ఒకే కలర్లో ఉన్న ఒక 2 వైర్లు, ఒక సైడ్ హాలర్ చౌక్ అన్నమాట. ఈ విధంగా ఆల్రెడీ మనం ఇక్కడ వైర్లు కొద్ది కొంచెం పొడుగు, అంటే పూర్తిగా సైడ్ చెవులో నుంచి ఓడ తీసేయకూడదు చెప్పాను కదా. ఇలా కొద్ది ఉంచడం వల్ల ఏంటంటే మనకి అతి సునాయాసంగా కనెక్షన్ చేసుకోవచ్చు. ఇవి చివాలంటే కట్టర్తో చూకోండి, పళ్ళతో చూకుంటే కొద్దిగా ఇబ్బంది కాబట్టి చక్కగా మీరు కట్టర్తో చూకోండి. కటింగ్ లేతో చూడటం కొద్దిగా కష్టమే. ఫ్రెండ్స్, మనకి వైర్లు వచ్చేటప్పటికి ఇలా మెలేసుకోండి, అంటే ఈ లూజ్ లేకుండా బద్ద కింద అడ్డుపడకుండా ఇలా గట్టిగా ఇలా మెలేస్తే అలా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మనకు వైర్లు గుర్తుంది, చెవుల నుంచి వచ్చిన వైర్లు కాస్త నల్లగా కనపడుతున్నాయి. ఈ వైట్ వైర్లు
ఈ విధంగా కలశంను కలిపేసుకోవటమే. ఇది కూడా ఈ విధంగా కలిపేశాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి టేప్ వేద్దాం. ఇది కూడా వచ్చేటప్పటికి మనకి సేమ్ ఇంకో రెండు వైర్లు ఉన్నాయి కదా, ఇటు తీసుకున్నాం. మరి కాస్త పొడుగు ఉన్నాయి కదా, ఏం చేద్దాం? ఈ విధంగా ఇక్కడ కొద్దిగా లూజ్ని ఇటుకు పెట్టచ్చు, అంటే కట్ చేయాల్సిన పని ఏం లేదు. ఇటుకు చూసారు కదా కిందకి, ఈ విధంగా ఉన్న లూజ్ని కట్ చేయటం ఎందుకులే అనుకుంటే ఇలా కిందకి మడతేసి మేలేస్తే బద్ద కింద ఉండిపోతుంది. గోడకు బిగించినప్పుడు బద్దానకమాలు ఉండిపోతుంది. అలు గట్ట అయిపోయింది, బద్దానకమాలు సెట్ చేసేసాం. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రెండు వైర్లు మళ్ళీ ఇక్కడ మేలేసేయండి. ఇలా మేలేసి ఆల్రెడీ ఈ సైడ్ చెవుల నుంచి వచ్చిన వైర్లు రెడ్ వైర్లు అర్థమవుతుంది కదా. ఈ కింద నుంచి వచ్చిన వైర్లు ఈ కలర్లో ఉన్నాయి, అర్థమవుతుంది కదా. ఇవి ఆల్రెడీ చిగు ఉన్నాయి. ఈ చెవుల సైడ్ హాలర్లో నుంచి వచ్చిన వైర్లు చూద్దాం. మీరు కట్టర్ పెట్టి చూకోండి. ఆ విధంగా చూపిన తర్వాత లైట్గా తిప్పేసేయండి గట్టిగా. అయిపోయింది. ఇటు కూడా ఈ విధంగా ఇచ్చేసాం. టేప్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా వైర్లకి టేప్ వేసుకోవాలి. అంటే టేప్ మనకి ఫ్రేమ్కి పవర్ పాకిద్ది అనమాట. టేప్ వేయకపోతే ఈ విధంగా టేప్ వేసుకుంటే మీకు సరిపోతుంది. ఇటు కూడా అంతే సేమ్. ఫ్రెండ్స్ ఆ విధంగా రెండు సైడ్లు టేప్ వేసేసాను. ఈ వైర్లు కొద్దిగా పొడుగు చాలకపోతే చూపుకోండి. అయిపోయింది కదా. ఇక ఈ విధంగా సెట్ రెడీ అయిపోయింది. ఇక మరమే బిగించి కలెక్షన్ ఇచ్చి ట్యూబ్ పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా గోడకి ఈ విధంగా మనం గోడకు ఫిట్ చేస్తున్నాం. గోడకు ఫిట్ చేసేటప్పుడు ఇక్కడ మరమేకలు వేసుకొని బిగించేసుకోవాలి. మరమేకలు బిగించుకోవటమే కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి విషయం, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వైర్లు మనం టెస్టింగ్ చేసుకోవాలన్నమాట. వైర్లు ఖచ్చితంగా చక్కగా టెస్టింగ్ చేసుకోవాలి, పవర్ వస్తుందా లేదనే విషయాన్ని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వైర్లు జాయింట్ అనేది చక్కగా ఈ విధంగా వైర్లు వేసుకోవాలి. మనకి మీకు సప్లై వస్తున్నా లేదో చూసుకోవాలి. స్విచ్ ఆపినా కానీ ఒక్కోసారి మోటార్ల కంట్రోల్లో ఉంటుంది. అంటే ఎవరన్నా గబాన్ వీడియో చూసి మార్చుకుందాం అనుకుంటే జాగ్రత్తగా మెయిన్ ఆపుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో స్విచ్ ఆపినప్పటికీ కూడా కరెంట్ అనేది రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే కంట్రోల్లో మోటార్లు ఉంటుంది. అంటే స్విచ్లకు మోటార్ల కంట్రోల్ ఉండి కేసు డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. స్విచ్ ఆపితే లైట్ ఆగి వెలిగిద్ది. కానీ కొన్ని సందర్భాల్లో స్విచ్ ఆపినా లైట్ ఎందుకు వెలుగుతున్నట్టు కనపడిద్ది అంటే అదే కారణం. మోటార్లో స్విచ్లకు ఉంటుంది, కేసు డైరెక్ట్గా ఇక్కడ దాకా వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీకు ఆపినా కానీ స్విచ్ లైట్ వెలుగుతున్నట్టు కనపడుతూ ఉంటుంది అన్నమాట. అది విషయం. అది ఆ విధంగా ఈ మరమేకలు NF మరమేకలు అంటారు. ఈ విధంగా ఉంటాయి. అంటే ఆఫ్ థ్రెడ్ ఉంటాయి అన్నమాట. స్క్రూలకి తలకాయ ఈ విధంగా ఉంటుంది. NF అంటారు వీటిని. ఇవి ఏంటంటే మనకి అతి సునాయాసంగా అంచనాయాసంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగించవచ్చు, ఓడ తీసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ విధంగా బద్ద కిందకి నెట్టేసుకోవాలి. ఈ విధంగా మలకుండా వైర్ చూసుకోండి. మేకతో దిగొడితే ఏంటంటే తీసేటప్పుడు ఇబ్బంది పడతారు. మేకతో దిగొడితే కనుక ఈ విధంగా కనుక బిగించుకున్నారంటే సరిపోదు. ఇది లూజ్ వచ్చింది కదా, చీపురు పళ్ళ ఒకటి పొల్లబెట్టి మళ్ళీ విత్తితో కొట్టి స్క్రూ బిగిస్తే స్క్రూ టైట్ అవుతుంది. లూజ్గా ఉంది కదా లాంటి సందర్భాలు. హోల్స్లో ఏంటంటే మనకి చిగురు పుల్ల ఇలా మడిసి చిగురు పుల్లని ఈ విధంగా పుల్లలు పెట్టుకోవాలి. నాలుగు ప్లగ్ పుల్లలో అవన్నీ అవసరం లేదు. ఇలా ఇంట్లో ఉన్న చిగురు పుల్లని ఈ విధంగా
ఇలాంటి చివరి పుల్లని ఉపయోగించుకోవచ్చు. కొని ఈ విధంగా పెట్టి ఆ విధంగా రెండు చేపలు పట్టడం వల్ల స్క్రూ వెళ్తుంది. తర్వాత స్క్రూడ్రైవర్ తో గట్టిగా లూజ్ ఉంది అంటే వండికేస్తుంది స్క్రూ. అలాంటి సందర్భాల్లో కొట్టినప్పటికీ కూడా వాడు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కంగారు పడే పనే కాదు, రాదు అని అయిపోయింది. ఆ విధంగా టూబ్లెస్ సెట్ అని చౌకరీ మార్చుకోవాలి. ఈ సైడ్ హాలర్ చూస్తున్నారు కదా, చక్కగా ఈ విధంగా పెట్టుకొని గాడి క్యూబ్ వస్తున్నారు కదా, ఈ విధంగా ఆ ఘాట్లో ఇటు కూర్చోబెట్టి ఇటు సైడ్ కూర్చోబెట్టి రెండు సైడ్లు చక్కగా ఇట్లా సెంటర్ గిట్ట పట్టుకొని అయిపోయింది. ఇప్పుడు ఏది చూద్దాం. చూసారు కదా ఆ విధంగా ట్యూబ్లైట్ సెట్ అనేది. మీకు వీడియోలో ఏంటంటే లైట్ బ్లింకింగ్ ఇస్తున్నట్టు కనపడుద్ది, కానీ విడిగా కెమెరాలో అట్టా ఉంటుంది, మీకు బ్లింకింగ్ ఏం లేదు, చక్కగా వెలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాస్త వివరంగా ట్యూబ్లైట్ సెట్కి చౌకగా మార్చుకోవాలి చెప్పాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.